మనోహర్ మీ బిడ్డలాంటివాడు. అతను నా గురించి ఆలోచిస్తూ మీకు దూరం అవటం నాకు నచ్చలేదు. జనం ఏమనుకున్నా నేను పట్టించుకోను. అతన్ని ఇక్కడే ఈ ఇంట్లోనే వచ్చి ఉండమని చెప్పండి. అత్తయ్య మాట్లాడరేంటి? వాడికి వచ్చి ఉండాలనే ఉంది. మరి సమయం రావాలి. సమయం ఏంటి? ఎవరో ఏదో అనుకుంటారని మీ అనుబంధాన్ని దూరం చేసుకుంటారా? మీ మాట వినకపోతే చెప్పండి, నేను మాట్లాడి ఒప్పిస్తాను. అదయ్యే పని కాదులే. ఎందుకు? రండి రండి, చూడండి, అక్కడ కింద రాజేష్ శవం ఉంది. చూడండి, ఏముంది అక్కడ చూడండి. మృణాలిని దేవి గారు, ఇలా లేనిదాన్ని ఎందుకు ఊహించుకుంటున్నారు? నిజం రాజావారు, ఇప్పుడే ఇప్పుడే చూశాను. చచ్చిపోంటూ నా వెనకాల పడ్డాడు, దూకేశాడు. శవాన్ని నా కళ్ళారా చూశాను. నేను చెప్పేది నిజం. నన్ను నమ్మండి రాజావారు, నేను నిజమే చెప్తున్నాను. ఇది భ్రమ కాదు, నిజం రాజావారు. పదండి. గుడ్ మార్నింగ్. అయ్యో, వీడందరితో మొదటికే మోసం తెచ్చేలా ఉన్నాడు. ఇప్పుడది వీడి చెంప పగల కొట్టడం ఖాయం. ఏంటి మీ వేళాకోలం? నా పుట్టినరోజు ఇప్పుడు కాదని ఎన్నిసార్లు చెప్పాలి? ఇరిటేట్ చేయకండి, చిన్నపిల్లల్లా ప్రవర్తించకండి ప్లీజ్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఈరోజు నా పుట్టినరోజు అండి. ఈ మాట మీకు చెప్పగానే హ్యాపీ బర్త్డే అంటూ విష్ చేస్తారు, అంతేనా అని నేను అంటాను. అంతే అని మీరు ఆశ్చర్యంగా చూస్తారు. ఐ మీన్ జస్ట్ అలా సింపుల్గా చెప్పేటవని నేను అంటాను. సారీ అండి, సడన్గా చెప్పారు, బుక్ ఎత్తిచ్చే టైం కూడా లేదని మీరు అంటారు. అందుకే మీరు అలా అనకుండా ఉండాలనే బుకే నేనే తెచ్చి మీ చేతిలో పెట్టి విషయం చెప్పాను. ఐఎమ్ రెడీ. మీదే ఆలస్యం. Wish you many more happiness of the day. Thank you. Wow, lovely bouquet. Chala bagundandi. Chala manchi selection. Ekkada unnaru? Aha. Thank you. అయ్యో, పాప ఏడుస్తున్నట్లుంది, ఇప్పుడే వస్తాను. ఎరా, నీ పుట్టినరోజుకి ఇంకా వారం రోజులు టైం ఉన్నట్టుంది. అమ్మా, అది తిథుల ప్రకారం ఈరోజే, ముందు నన్ను దీవించు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. నా ప్రయత్నం కూడా అదే. చూస్తున్నాలే, నెమ్మది నెమ్మదిగా నీ వైపు తిప్పుకుంటున్నావు. అదేనమ్మా, ఇంకా ఎక్కువ రోజులు పట్టదు, చూస్తూ ఉండు.
రుణాలిని ఇటు చూడు ఇక్కడ మనిద్దరం పెళ్లి చేసుకుందాం. చచ్చిపో మృణాలిని. మనిద్దరం పెళ్లి చేసుకుందాం. చచ్చిపో మృణాలిని. చచ్చిపో మృణాలిని. మనిద్దరం పెళ్లి చేసుకుందాం. మృణాలిని, ఏమైంది? ఎందుకు అలా అరిచారు? రాజేష్ రాజేష్ ఆ మంచం కింద ఉన్నాడు. వద్దనమ్మా, ఆ మంచం కింద ఏముందో చూడు. మేమున్నాం కదా, ఏం పర్వాలేదు చూడు. ఎవరు లేరు రాజావారు. ఇప్పుడేమంటారు? లేదు, నేను చూశాను, రాజేష్ ఆ మంచం కింద ఉన్నాడు. కిరిచి నిమ్మకాయ ఏమైందమ్మా? అదే నాకు అర్థం కావడలేదు, ఏమైందో తెలియటం లేదు. మంత్రాలకు చింతకాయలు రాలవు. అది కాదు రాజావారు. అర్థమైందా? చెబితే అర్థం చేసుకోరు. అది కాదు రాజావారు, పకిరిచి నిమ్మకాయ మాయమైంది, అందుకే మళ్ళీ రాజేష్ బాబు. ఏదో వంక. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మీతో మాట్లాడాలి. మాట్లాడండి. ఏంటి మళ్ళీ బొకే పట్టుకొని వచ్చారా? లేదు, అది మనసులో కోరిక నింపుకొని చెప్పుకుందామని వచ్చాను. చెప్పండి. చెప్పండి. అది నేను చెప్పండి. నేను అసలు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే. అబ్బా చెప్పండి. ఏంటి
ఈ గన్నేంటి మీకు గన్ షూటింగ్ వచ్చా? ఏంటి మొహం అలా అయిపోయింది? దడుచుకున్నారా? అభి అది మరి ఆ రోజు ఇంజక్షన్ చూపించి నన్ను భయపెట్టారు. అవును, ఇంజక్షన్ చూసి భయపడ్డారు. మరి గన్ను పట్టుకుని ధైర్యంగా షూట్ చేశారే, అదెలా? అదంతే. సరే, మీరేదో విషయం చెప్పాలని మొదలు పెట్టారు, చెప్పండి. మీరు చేతులు ఎంత పెద్ద గన్ పెట్టుకుని అడిగితే వద్దులేండి, ముహూర్తం బాగాలేదు. మళ్ళీ ఇంకెప్పుడని చెప్తా? ముహూర్తాలు చూసి చెప్పే అంత ముఖ్యమైన విషయమా? ఆల్మోస్ట్ అంతే అనుకోండి. సరే, మీ ట్రై చేయండి. నేనా? ఏ రాదా? అలా అని కాదు. సరే, ఓ పని చేద్దాం. చెప్పండి. మీ మనసులో ఏదో కోరుకుందన్నారు అన్నానా? అవును, అన్నే ఉంటాను. ఆ కోరిక ఏదో ఇప్పుడు నాకు చెప్పక్కర్లేదు, కానీ ఆ కోరిక తీరుతుందో లేదో మాత్రం ఇప్పుడు టెస్టే చూద్దాం. అదెలా? దూరంగా కనిపిస్తున్న కొండని గురిపెట్టి షూట్ చేయండి. ఆ కొండను సరిగ్గా షూట్ చేయగలిగితే మీ మనసులో కోరిక తప్పకుండా నెరవేరుతుంది. కంగారు పడకండి, మూడు ఛాన్సులు ఇస్తానులేండి. మూడు ఛాన్సులలో కొండ పగిలితే చాలు. ఇంతేనా? చూసుకోండి. ఇదిగోండి, కుండ పగిలితే నా మనసులో కోరిక నెరవేరాల్సిందే, మీదే బాధ్యత. సరేనా? సరే. మాటిస్తున్నారు? ఇస్తున్నాను. తప్పకూడదు. తప్పను డాక్టర్ గారు, ముందు షూట్ చేయండి. సరే. ఆలోచిస్తున్నారు? సెకండ్ ఛాన్స్ ఉందిగా. ఎంతలోపే అలా నిరాశ పడిపోతే ఎలా? మనసులో కోరిక తీరాలి అంటే ఆ మాత్రం టెన్షన్ ఉండాలి, లేకపోతే దానికి విలువ ఉండదు. జరుగుతోంది, మీ మనసులో కోరిక సరైంది కాదేమో. నా మనసులో కోరిక సరైంది, అందులో డౌట్ లేదు. మరెందుకు కలిసి రావడం లేదు? నేను కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా సరే మీ అదృష్టమే ఎదురు తిరుగుతోంది. ఇందులో నా తప్పేం లేదు. చూద్దాం, ఇంకో ఛాన్స్ ఉందిగా. అదే లాస్ట్ ఛాన్స్ కూడా, ట్రై చేయండి. డాక్టర్ గారు,
ఈసారి కూడా ఫెయిల్ అయితే ఇక మీ మనసులో కోరిక సంగతి మర్చిపోవాల్సిందే. దాని గురించి ఆలోచన కూడా ఉండకూడదు. అంతే కదా, ఏమంటారు? జీవితమైనా గేమైనా దానికి కొన్ని నియమాలు ఉండాలి, అవే పాటించాలి. ఎందుకంత టెన్షన్ పడతారు? మీ మనసులో ఉంది అంత ముఖ్యమైన కోరిక? Yes. అదేంటి, ఏమైంది? నా మనసులో కోరికని ఇలా గేమ్తో ముడిపెట్టలేను. నా కోరిక ఖచ్చితంగా జరిగి తీరాలి. జరిగి తీరుతుంది. వెల్, మీ ఇష్టం. ఆల్ ది బెస్ట్. వామ్మ, నవ్వాపుకోలేకపోతున్నానన్నా. ఏం డ్రామా ఆడావు, ఎన్ని వేషాలు వేసావు, ఊరి నాయనోయ్. నిజంగా నన్ను దెయ్యం అనుకొని భయపడినప్పుడు మృణాలి ముఖం చూడాలి, పులిలా ఉండేది, పిల్లి పిల్లిలా అయిపోయింది. నవ్వు లేదు, తిండి లేదు, నిద్ర లేదు, అన్నీ పిచ్చి చూపులే. ఏం జరుగుతుందో అర్థం కాదు, ఎవరికీ చెప్పుకోలేదు. గిలగిలా కొట్టుకుంది, తాయెత్తు కట్టించుకుంది, మంత్రం వేయించుకుంది. ఒక్కటి కాదు, మృణాలు నిన్ను వదిలేస్తావా? వదిలేయటమా? వదిలేయడానిక ఎంత కష్టపడింది? మరేం చేస్తావు? దెయ్యాన్ని కాస్త మనిషిని అవుతాను, రాజేష్ను బ్రతికిస్తా. నానా, ఏందమ్మా ఇదే? ఇట్లా చెప్ప పెట్టుకుండా వచ్చినావు, వస్తున్నట్టు ఒక మాట కూడా చెప్పలేదే. చెప్తే నీ హడావిడి ఎలా ఉంటుందో నాకు తెలుసు కదా. నువ్వు ఇక్కడ ఒంటరిగా తిరగకూడదమ్మా, అసలు రోజులు బాగాలేదు తెలుసా? నాకు అనవసరం నానా, నాకు భయం లేదు. అయినా నేను డాక్టర్ని, నాకు భయం ఎందుకు చెప్పు? తండ్రిగా నా భయం నీకేం తెలుసు? నా కళ్ళ ముందే మీ అన్నలు ఇద్దరిని పోగొట్టుకున్నానమ్మా. నాకు మిగిలింది నువ్వు ఒక్కదానివే, నీకోసమే బతుకుతుండా. నీకేమైనా జరిగితే? నానా, నాకేమైనా జరిగితే నువ్వుండవు, నీకేమైనా జరిగితే నేను ఉండను. అమ్మా సారీ నానా, ఇంకెప్పుడు ఇలా చేయను. ఏం చేసినా నీతో చెప్పే చేస్తాను, సరేనా? సరేలే. ఇంతకీ మీ ఆరోగ్యం ఎలా ఉంది? నా కూతురు డాక్టర్ అమ్మా, ఇక నా గురించి నా ఆరోగ్యం గురించి దిగులే ఉండదు. చదువు పూర్తయిపోయినట్టే కదా. అవును, పాలను పోతారంటవే. ఇంట్రెస్ట్ లేదు నానా. సంతోషం, ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తాను. నానా, అందుకే నేను ఇక్కడికి రాను అంది. కనపడితే చాలు, పెళ్ళి పెళ్ళి అంటారు. అది నా బాధ్యత అమ్మా, మీ అమ్మాయి బతుకుంటే ఇంతకాలం ఆగనిచ్చేదా? చదువు మానిపించైనా పెళ్లి చేసేది, నాన్నను కాబట్టి నీ ఇష్టం అయిపోయినది. మంచి సంబంధాలు వస్తున్నాయమ్మా. నానా, నాకు చెప్పకుండా నేను చెప్పేదాకా పెళ్లి సంబంధాల జోలికి వెళ్ళొద్దు. అదేందమ్మా? అదంతే, ఇక మాట్లాడకు. అవును వదినలేరి. నువ్వు వస్తున్నట్టు తెలియదు కదా, పుట్టిండి పోయినారులే. సరే, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు, లోనికి వెళ్ళమ్మా. వెళ్ళి కథేతరం మింగిడిపోడు. అవును, ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నావు. ఓ పెద్ద టెండర్ అయినానికి బయలుదేరినానమ్మా, దేవతలాగా ఎదురొచ్చినావు. ఇక ఆ టెండర్ మనకే, నువ్వు వెళ్ళమ్మా, నేను పని చూసిన వస్తా. అలాగే, ఆల్ ది బెస్ట్. అట్టనే తీరా బండి.
ఎక్కడున్నా నా నుండి పారిపోతావా ఏ ములన దక్కున్నా నిన్ను మాత్రం వదలను ఎక్కడున్నా వెతికి పట్టుకొచ్చి ఇదనే నానా మీకు కాబోయే అల్లుడు అంటూ మా నాన్న ముందు నిలబెడతాను అప్పుడు ఏం చేస్తావో చూస్తాను ఒరేయ్ ఐ లవ్ యు రా राजेश्वरी देवी तिरिगी वच्चिनप्पुडे हवेली की राजावारी की मंची रोजु अप्पटि वरकु इंते राजेश्वरी ब्रतिके उंदनी स्वामीजी राजावारी की चेप्पेस्ते अम्मा